రాజకీయ గొరిల్లా వల్ఫేర్ సో సంథింగ్ వెరీ వెరీ న్యూ ఇన్ఫాక్ట్ పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే దానికోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులల్లో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరు అర్ధరాత్రి పూట అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరు లేని ప టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు అదే పనిగా వెళ్ళి ఇంటెన్షన్ పగలగొట్టడం పగలగొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైల్ కానీ ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికు సంక్షేమం బాగా జరుగుతూ ఉంది అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతా ఉన్నాయి ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దొంగ దెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడంటే కూడా భయము లేకుండా దేవుడు అంటే కూడా భక్తి లేకుండా దేవుడి గుడులు విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమారిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం నరేష్ వేర్ అన్ఫార్చునేట్లీ

ఫస్ట్ టైం అసలు మన ప్రభుత్వము ఇంతకుముందు గుళ్ళల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి ముప్పై ఆరు వేల సీసీ కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గుళ్ళను అంటే గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అంటే ఎంత దారుణమైన పరిస్థితిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది థర్టీ సిక్స్ థౌజండ్ సిసి కెమెరాస్ హెవ్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ ఎన్ని ఇన్స్ ఇన్స్టాల్ చేసినా కూడా ఎన్న ఇన్స్టాల్ చేస్తాం ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది బట్ హ్యావింగ్ దిస్ వి నీడ్ టు బి విజిలెంట్ ఈ గొరిల్లా వార్ఫేర్ రాజకీయ గొరిల్లా వార్ఫేర్ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి మతాల మధ్య ద్వేషాలను కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచనలు చేసే వాళ్ళ మీద దయచేసి గో గో వెరీ స్ట్రిక్ట్ టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఉందేమ్ డూ నాట్ లీవ్ ఎనీబడీ డు నాట్ స్పేర్ ఎనీబడీ అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఖండించాలి మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి కానీ అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని అలా కాకుండా ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనలు కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి థాట్ అసన్ చాలా చాలా సీరియస్గా మీ అందరికీ కూడా ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అటువంటి అన్యాయమైన పనులు ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ప్లీజ్ టు నాట్ స్పేర్ ఎనీబడీ టేక్ అట్ మోస్ట్ కేర్ ఆన్ దస్ మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఎవడు చేసాడు ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి టేక్ అ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్ ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి సో దాట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితి తీసుకొని పోవాలి అది వెరీ వెరీ క్లియర్గా దట్ ఆల్సో యూ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఫోకస్ ఆన్ దిస్ ఈ యుటిలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఫర్ మెజర్మెంట్స్ ఫర్ మెజర్మెంట్స్ రికార్డింగ్స్ అండ్ ఏఈఈస్ అండ్ డిఇఈస్ ఫర్ చెక్ మెజర్మెంట్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది జరిగితేనే స్పీడ్ స్పీడ్ యాక్టివిటీ స్పీడ్ అవుతుంది ప్రతి గ్రామ సచివాలయంలోనూ వీ హ్యావ్ అ విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ హూ సర్వీసెస్ నీడ్స్ టు బీ ద హూ సర్వీసెస్ యూ నీడ్ టు ట్యాప్ ఎన్ ఇన్ అ బిగ్గర్ వే దయచేసి ధ్యాస పెట్టండి చెక్ మెజర్మెంట్స్ ఏఈఈస్ అండ్ డిఇఈస్ చెక్ మెజర్మెంట్స్ చేయొచ్చు ఇది ఖచ్చితంగా అంటే అన్లెస్ మీరు దగ్గరుండి మైక్రో లెవెల్లో ఇన్వాల్వ్ అయితే తప్ప నుంచి ఇది జరగదు సో ప్లీజ్ మేక్ షూర్ ఈరోజు జనవరిలో ఉండం ఉండేది నైంటీ డేస్ ఉంది జాన్ ఫెబ్ మార్చ్ ఎంత అగ్రెసివ్గా ఉండగలిగితే ఎన్ఆర్ఏజస్ మీద ఎస్పెషలీ ఈ వర్క్స్ మీద అంత అగ్రెసివ్లీ పని అంత అగ్రెసివ్లీ మేలు జరుగుతుంది సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ ఒక గొరిల్లా వార్ఫేర్ జరుగుతూ ఉన్నాం రాజకీయ గొరిల్లా వార్ఫేర్ సో సంథింగ్ వెరీ వెరీ న్యూ ఇన్ఫాక్ట్ పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే దానికోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులల్లో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరు అర్ధరాత్రి పూట అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరు లేని ప టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు అదే పనిగా వెళ్ళి ఇంటెన్షనలీ పగలగొట్టడం పగలగొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైల్ కానీ ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికు సంక్షేమం బాగా జరుగుతూ ఉంది అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతా ఉన్నాయి ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దొంగదెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడు అంటే కూడా భయము లేకుండా దేవుడు అంటే కూడా భక్తి లేకుండా దేవుడి గుడులలో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమారిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం దట్ ఈస్ వేర్ అన్ఫార్చునేట్లీ ద ఫ్లైట్ ఆఫ్ ద స్టేటస్ బట్ సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ ఎనీవే హ్యాపెనింగ్ బికాస్ విత్ మాలఫైడ్ ఇంటెంట్ సో వీళ్ళను కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి ఇన్ ఫ్యాక్ట్ సిసి కెమెరాలు ఎన్ని పెట్టాము అని చెప్పి చూస్తే ఐ జస్ట్ గాట్ దిస్ రిపోర్ట్ ముప్పై ఆరు వేల సీసీ కెమెరాలు ఇప్పటికే గుళ్లలో మనం పెట్టాం ఫస్ట్ టైం అసలు మన ప్రభుత్వం ఇంతకుముందు గుళ్ళల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి ముప్పై ఆరు వేల సీసీ కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం గుళ్ళను అంటే గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అంటే ఎంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది థర్టీ సిక్స్ సీసీ కెమెరాస్ హెవ్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ ఎన్ని ఎన్ని ఇన్స్టాల్ చేసినా కూడా ఎన్నీ ఇన్స్టాల్ చేస్తాం ఎక్కడని ఇన్స్టాల్ చేస్తాం అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది బట్ హ్యావింగ్ దిస్ వి నీడ్ టు బి విజిలెంట్ ఈ గొరిల్లా వార్ఫేర్ రాజకీయ గొరిల్లా వార్ఫేర్ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి మతాల మధ్య ద్వేషాలను కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచనలు చేసే వాళ్ళ మీద దయచేసి గో గో వెరీ స్ట్రిక్ట్ టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఉంది డూ నాట్ లీవ్ ఎనీబడీ డు నాట్ స్పేర్ ఎనీబడీ అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఖండించాలి మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి కానీ అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని అలా కాకుండా ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనలు కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి థాట్ అసన్ చాలా చాలా సీరియస్గా మీ అందరికీ కూడా ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అటువంటి అన్యాయమైన పనులు ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ప్లీజ్ టు నాట్ స్పేర్ ఎనీబడీ టేక్ అట్ మోస్ట్ కేర్ ఆన్ దిస్ మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి గెట్ ఇన్ టు ది డెప్త్ ఆఫ్ ఇట్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఎవడు చేసాడు ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి టేక్ అ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్ ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తా ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి సో దట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి అది వెరీ వెరీ క్లియర్గా దట్ ఆల్సో యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ స్పీస్ ఫోకస్ ఆన్ దిస్ ప్రతి ఊర్లోనూ ఊరు కాంప్లెక్షన్ రాబోయే రోజుల్లో మారబడుతుంది నెక్స్ట్ వన్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బీ దట్ చేంజ్ ఎవ్రీ విలేజ్ విల్ హ్యావ్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎవ్రీ విలేజ్ విల్ హ్యావ్ అ విలేజ్ క్లినిక్ ఎవ్రీ విలేజ్ విల్ హ్యావ్ అన్ ఆర్బీకే Every village will have a Grama Sachivalayam with volunteers working. Every village will also have a Janta Bazar. So the whole complexion of the village itself will take a facelift. Every village will have a pre primary will have a pre-primary school. Anganwadi So the whole village complexion total ka change So it's very important that these aspects me the వి అప్లై అవర్ మైండ్ అండ్ ఎనర్జీ ఎవ్రీ విలేజ్ లో ఇప్పుడు ఈ మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ వాట్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ ఆర్బీకే పక్కన ఎవ్రీ విలేజ్ విల్ హ్యావ్ అ గో డౌన్ ఎవ్రీ విలేజ్ విల్ హ్యావ్ అ డ్రాయింగ్ ప్లాట్ఫామ్ కోల్డ్ స్టోరేజ్ ప్రైమరీ ప్రాసెసింగ్ అసేయింగ్ ఎక్విప్మెంట్ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ అన్నీ కూడా అదే ఊర్లోనే కనిపిస్తాయి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ పదివేల రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైనాన్షియల్ టైప్ కూడా ఆల్రెడీ చేసేసిన బై ఫిబ్రవరి ఎండ్ కల్లా బిల్డింగ్స్ అన్నీ కూడా టోటల్గా కంప్లీషన్ స్టేజ్లోకి రావాలి దట్ ఈస్ ద ఎజెండా విత్ విచ్ వ్యూఆర్ వర్కింగ్ సో దీనికి సంబంధించి ఈ లెఫ్ట్ విత్ ఈ రోజు నుంచి విండో చూసుకుంటే ఒక సిక్స్టీ డేస్ విండో కనిపిస్తూ ఉంది ఫిఫ్టీ ఫైవ్ డేస్ విండో ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్ విండోలో వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ షుడ్ బి కంప్లీటెడ్ దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్కడెక్కడైతే అవసరం ఉంది అనేది బిల్డింగ్ ఎస్ ఎ యూనిట్ ప్రతి బిల్డింగ్ ఎస్ ఎ యూనిట్ ఒక యూనిట్ కింద తీసుకొని మీరు ఫోకస్ పెడితే తప్పనించి ఇది కంప్లీట్ కాదు సో ది జాయింట్ కలెక్టర్స్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్ జాయింట్ కలెక్టర్స్ డెవలప్మెంట్ And district collectors, iddaru koda, they should monitor this program on everyday basis. In the current day, only 55 days. In the low, procurement, central procurement, central procurement of supplies, the Most of it is that. Abi proper joint collectors development should coordinate with. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుశా ఇలాంటి ఎన్డీవర్ ఒకటి జరిగింది ప్రతి కలెక్టర్ పేరు కూడా చిరస్థాయిగా నిలబడిపోయే కార్యక్రమం ఇది ఎంత సంతోషంగా ఉన్నారని అంటే ఇంటి పట్టాలు తీసుకునేటప్పుడు ద విమెన్ దేర్ ఎస్పెషలీ అక్కచల్లెమ్మలు మొహాల్లో ఎంత సంతోషంగా అనిపిస్తూ అంటే వాళ్ళందరి దీవెనలు మనకు తగులుతాయి మనకు వస్తాయి నాకెంత వస్తుందో నాతో పాటు మీకు అంతే వస్తుంది ఎందుకనంటే మీరు క్రియాశీలకంగా ముందరుండి చేసింది మీరు కాబట్టి సో ఇక్కడ మాత్రం దయచేసి బీ వెరీ హ్యూమానిటేరియన్ హియర్ ప్లీజ్ మేక్ షూర్ దట్ దస్ ఇస్ నిరంతరాయంగా జరిగేట్టుగా ప్లీజ్ మేక్ షూర్ దట్ నోబడి హూ ఇస్ డిజర్వింగ్ అవుట్ వైల్ డిజర్వ్ కాని వ్యక్తికి రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తుపెట్టుకుంటాం సో ప్లీజ్ మేక్ దట్ ఇట్ ఇస్ డన్ తర్వాత ఈ లేఅవుట్స్లో మనము